నెల్లూరు జిల్లా సోమశిల జలాశయం దెబ్బతిని పూర్తిగా జలాశయం తెగిపోయి ప్రమాదం పొంచి ఉందని వస్తున్న వదంతులు నమ్మవద్దని సోమశిల ఎస్ఐ షేక్ మహబూబ్ సుబాని తెలిపారు. అలా తప్పుడు ప్రచారం చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తే అట్టి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోమశిల జలాశయంకు ప్రస్తుతం ఎటువంటి ముప్పు లేదని ప్రజలు భయభ్రాంతులకు గురి కావద్దని ఆయన తెలిపారు. నమస్కారం అండి. వాట్సాప్లో ఫేస్బుక్లో మన సోమశిల డ్యామ్ తెగిపోయిందని చెప్పేసి ఒక రాంగ్ మెసేజ్ వదంతులు ఇన్ఫార్మ్ చేస్తున్నాయి. ఏమంతా అబద్ధం. డ్యామ్ అంతా బాగానే ఉంది. ఇప్పుడు వచ్చేసి ఇంట్లో 100 క్యూసెక్ మంది అవసరం కూడా 100 క్యూసెక్ ఉంది. ఎటువంటి ప్రమాదం అయితే లేదు. ఇలా ఎవరైతే ఫేక్ మెసేజెస్ వాట్సాప్లో ఫేస్బుక్లో సర్క్యులేట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నారు, ఇలా సర్క్యులేట్ చేస్తే మీ మీద ఐటీ యాక్ట్ ప్రకారం కేసు ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్ షీట్ వేయాల్సి వస్తుంది. మీకు 3 నుంచి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. సో దయచేసి ఎవరు ఇలాంటి వదంతులు కానీ రాంగ్ మెసేజెస్ కానీ వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ సర్క్యులేట్ చేయదని చెప్పేసి తెలియజేస్తున్నారు.